సిటిజన్ కుట్టి మిషన్ వారి ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన హస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా కౌన్సిలర్లు అన్నపూర్ణ లహారి గారికి, నా 21వ వార్డులో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కృష్ణగారి గారికి, వారి టీం అందరికీ నమస్కారం. ఏదైతే మహిళలు వంటింటికే పరిమితం కాకుండా వాళ్ళు కూడా స్వయం ప్రతిపత్తి, అంటే వాళ్ళు కూడా కష్టపడి సంపాదించే విధంగా ఈ యొక్క కుట్టు మిషన్ అనేది మనం ఇంట్లో కూర్చొని కుట్టుకునే అవకాశం ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మిషన్ని కుట్టు నేర్పే విధంగా, వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బు సంపాదించే విధంగా ఈ సిటిజన్ వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టడం, దాంట్లో మరి ఈ ప్రాంతంలో కృష్ణగారి గారు చెప్పంగానే వేరే రూమ్ కిరాయికి వాళ్ళు దిగుతూ ఉంటే కిరాయి అవసరం లేదు, మా దగ్గర వినాయక టెంపుల్ ఉన్నది, ఫ్రీగా మీకు అకామిడేషన్ ఏర్పాటు చేస్తామని మరి వారు చెప్పి ఒక సెంటర్లో ఈ యొక్క రూమ్ ఇచ్చి మరి ఈ యొక్క కార్యక్రమం వారితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మీరు కూడా ఎవరైతే శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా ఈ ఏదైతే 3 నెలల 4 నెలల ఈ టైంలో అందరికి కూడా మంచిగా శిక్షణ ఇచ్చి మరి వాళ్ళు కుట్టుకునే విధంగా, అంటే మీరు చూస్తున్న ఒక్కొక్క బ్లౌజ్ కుట్టాలంటే 5 నుంచి 10 వేలు కూడా మరి తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు 100 నుంచి 5 వేలు 10 వేల వరకు కూడా ఉన్నది కనుక మీరందరూ కూడా మంచిగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మనంతా నేర్చుకొని భవిష్యత్తులో మీ కుటుంబ పోషణకు మీరు కూడా సహకారం అందించే విధంగా ఉండాలని నేను కోరుకుంటూ, మరి ఏదేమైనా వాళ్ళు కొన్ని చెప్పారు, మరి మిషన్లు ఇచ్చే అన్నారు, తర్వాత 3 వేల నుంచి 8 వేల రూపాయల వరకు కూడా అవకాశం ఉందని చెప్పారు. సరే, ఏదేమైనా నా ప్రాంతంలో ఈ యొక్క కేంద్రం ఏర్పడేసింది కనుక ఖచ్చితంగా ఈ శిక్షణ కేంద్రం అయిపోయిన తర్వాత నేను ఒక మంచి కుట్టు మిషన్ని, ఎవరైతే దీంట్లో ఫస్ట్ వస్తారో, నేను ఈ వార్డ్ కౌన్సిలర్గా మా పార్టీ పరంగా ఒక కుట్టు మిషన్ నేను ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్లకు నేను ఇస్తానని మీకు మాట ఇస్తూ, అదేవిధంగా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ వివేక్ గారిది ఉన్నది, నేను సార్తో కూడా మాట్లాడతా, ఒకసారి వీలైతే ఎవరైతే వివేక్ గారిని కూడా మాజీ ఎంపీ గారు మీకు అందరు తెలిసే ఉంటుంది, వారిని కూడా ఈ యొక్క శిబిరానికి ఇక్కడికి తీసుకొచ్చి వారి ద్వారా కూడా వీటికి ప్రయత్నం చేస్తా, అంటే ఖచ్చితంగా కాదు నేనైతే ఒకటి ఖచ్చితంగా ఇస్తా, వారికి కూడా నేను ప్రయత్నం చేస్తా అని మీ అందరికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ